మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మొత్తానికి వరల్డ్ కప్ ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్ ముగిసింది. సో ఫ్రాన్స్ ఫ్రెంచ్ కిక్తో మ్యాచ్ ముగియడం, ఫ్రాన్స్కి కప్ దక్కడం అందరం చూసాం. సో మేబీ అండర్ డాగ్ క్రొయేషియా గెలవాలని ఎక్కువ మంది కోరుకున్నారు, కాకపోతే స్ట్రాంగెస్ట్ టీమ్ విల్ ఆల్వేస్ విన్. సో ఫ్రాన్స్ ఈజ్ నౌ ది వరల్డ్ కప్ విన్నర్. సో ఈ నేపథ్యంలో మార్కెట్స్ ఏమైనా చెల్లించాయా? మేబీ కొద్దిగా క్రొయేషియాకి సానుభూతిగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా స్లైట్లీ మిక్స్డ్ పెర్ఫార్మెన్స్, వీక్ ట్రెండే నడుస్తుందని చెప్పాలి. సో ఎస్టెక్స్ నిఫ్టీ కూడా ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ వీకెండ్లో చాలా రకరకాల డేటా మనం రావడం చూసాం. సో జూన్ నెల ట్రేడ్ డెఫిసిట్ $16.6 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్, అంటే మన ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి మధ్య ఉండే వ్యత్యాసం అనమాట. సో ఎక్స్పోర్ట్స్ ఓన్లీ 17% పెరిగితే ఇంపోర్ట్స్ 21% పెరిగాయి. ఇందులో కూడా ఆయిల్ ఇంపోర్ట్స్ వాటా చాలా ఎక్కువగా ఉంది, 56% పెరిగింది. $12.73 బిలియన్ వర్త్ ఆయిల్ని మనం జూన్లో ఇంపోర్ట్ చేసుకున్నాం. సో అందుకే ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ మన మార్కెట్స్ ఎందుకు రియాక్ట్ అవుతాయంటే ఇది ప్రధాన కారణం. సో ట్రేడ్ డెఫిసిట్ బాగా పెరిగింది, హైయెస్ట్ ఇన్ 43 మంత్స్. సో లాస్ట్ మేలో మనకు $14.62 బిలియన్ ఉంటే అది ఇప్పుడు $16.6 బిలియన్ అయింది. ఇలా ట్రేడ్ డెఫిసిట్ పెరగటం అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగటం అనేది మంచిది కాదు ఎకానమీకి సంబంధించి. ఇది మ్యాక్రో డేటా అయితే మనకు రిజల్ట్స్ సీజన్ కొనసాగుతుంది. ఇన్ఫోసిస్ రిజల్ట్ లాస్ట్ వీకెండ్లో మనం రావడం చూసాం. టాప్ లైన్ బెటర్గానే వచ్చింది, కాకపోతే మార్జిన్స్లో ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువ గ్రోత్ చూసాం. సో అందుకనే మనకు క్లియర్లీ టీసీఎస్ ఇన్ఫోసిస్ మధ్య ఎందుకు ఇంత ప్రైస్ వేరియేషన్, ప్రైస్ గ్యాప్ ఉంటుంది అంటానికి రిజల్ట్సే ఒక నిదర్శనం. ఫర్ ఇన్స్టాన్స్ మనం రెవెన్యూస్ చూస్తే టీసీఎస్ పోస్టెడ్ $5 బిలియన్ $5.05 బిలియన్, వేరే ఇన్ఫోసిస్ రెవెన్యూస్ వర్ ఓన్లీ $2.83 బిలియన్. ప్రాఫిట్ $1.08 బిలియన్ టీసీఎస్ అయితే అందులో సగం 534, సగం కంటే తక్కువ $534 మిలియన్ ఇన్ఫోసిస్ది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ టీసీఎస్ 25%, ఇన్ఫోసిస్ 23.7%. కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ టీసీఎస్ హ్యాస్ గ్రోన్ బై 4.1%, ఇన్ఫోసిస్ హ్యాస్ గ్రోన్ బై ఓన్లీ 2.3%. అలాగే టార్గెట్ లక్ష్యాలు ఏంటి అని చూస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 26-28% ఉండాలి అని టీసీఎస్ లక్ష్యంగా పెట్టుకుంటే 22-24% ఇన్ఫోసిస్కి. అలాగే డీల్ విన్స్ గమనించినా కూడా Q1లో మనకు $4.9 బిలియన్ వర్త్ డీల్స్ని టీసీఎస్ సంపాదిస్తే ఇన్ఫోసిస్ డీల్ విన్ రేట్ ఈజ్ ఎట్ $1.12 బిలియన్. అందుకనే మనకు ఆల్మోస్ట్ ఒక 35% గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది బిట్వీన్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్. సో ఎనీవే 25 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఒక సర్ప్రైజ్ బోనస్ ఇష్యూని కూడా ప్రకటించింది ఇన్ఫోసిస్, 1:1. మేబీ ఇప్పుడు అరౌండ్ 1300 చేంజ్ ఉంది ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్. సో పోస్ట్ బోనస్ ఎక్స్ బోనస్ బహుశా 600-700 మధ్యలో ఎక్కడో ఉంటుంది. సో 4 అంకెలకు దిగువకి ఇన్ఫోసిస్ రావటం అనేది కూడా మనం తరచుగా అంతగా చూసే అంశం కాదు. సో మేబీ ఎక్స్ బోనస్ మనం అటువంటి పరిస్థితి చూడబోతున్నాం. సో ఎనీవే 25 ఇయర్స్ అనేది మన ఇండియన్ కాంటెక్స్ట్లో సిల్వర్ జూబ్లీ అలాగే గోల్డెన్ జూబ్లీ వీటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కదా. 25 ఇయర్స్, 50 ఇయర్స్ ఇలా ఆ సందర్భాల్లో మనం సెలబ్రేషన్స్ కూడా చూస్తుంటాం. కాబట్టి ఇన్ఫోసిస్ న్యాచురల్గానే 1:1 నిష్పత్తిలో బోనస్తో ఇన్వెస్టర్స్ని సంతోషపరిచే ప్రయత్నం చేస్తుంది. ఆల్ ఇన్ ఆల్ మనకు ఈ సంవత్సరంలో చాలా స్క్యూర్డ్ పెర్ఫార్మెన్స్ గమనిస్తున్నాం. ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా చూస్తే నిఫ్టీ హ్యాస్ గాన్ అప్ బై 4.5%, వేరాజ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కేమ్ డౌన్ బై 13.6%, అంటే అండర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ అరౌండ్ 18% మనకు కనిపిస్తుంది. సో ఈ నిఫ్టీ 4.5% పెరగడం ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ప్రధాన పాత్ర టీసీఎస్ది, 2% పెరిగింది నిఫ్టీలో, నిఫ్టీ గ్రోత్ కంట్రిబ్యూట్ చేసింది. అలాగే ఆర్ఐఎల్ 1.7%, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, హిందుస్థాన్ యూనిలీవర్ ఈ టాప్ 7 కంపెనీస్ కలిసి 10.4% పెంచాయి నిఫ్టీని ఈ ఏడాదిలో. వేరాజ్ మిగతా 43 స్టాక్స్, నిఫ్టీ అంటే 50 స్టాక్స్ అని మనకు తెలిసింది కదా. సో 7 స్టాక్స్ 10.5% పెంచితే 43 స్టాక్స్ కలిపి 6% కిందకు లాగాయి. దీంతో నెట్ నెట్ మనకు 4.5% గ్రోత్ కనిపిస్తుంది. అంటే ఒక 7 స్క్రిప్ట్స్ మాత్రమే పెర్ఫామ్ చేస్తున్న సంవత్సరం ఇది, బట్ ఆ 7 స్క్రిప్ట్స్ కూడా అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చాయి. ఫర్ ఇన్స్టాన్స్ టీసీఎస్ ఈ ఏడాదిలో ఇప్పటిదాకా చూస్తే మనకు ఇయర్ టు డేట్ 40% రిటర్న్ ఇచ్చింది. ఎవరు చెప్పారు ఓన్లీ మిడ్ క్యాప్సే 40%, 50% పెరుగుతాయండి,
మన వాళ్ళకి ఒక అపోహ ఉంటుంది, పెద్ద కంపెనీల షేర్లు పెరగవు, ఓన్లీ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ మల్టీబ్యాగర్స్ అవుతాయని. ఎంతమాత్రం అది కరెక్ట్గా నిజం కాదు, పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే మనం చూస్తున్నాం టీసీఎస్ ఎటువంటి రిజల్ట్ ఇచ్చింది, ఎటువంటి రిటర్న్స్ ఇచ్చిందో, ఆర్ఓఎల్ ఎటువంటి రిటర్న్స్ ఇచ్చిందో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్ ఎటువంటి రిటర్న్స్ ఇచ్చాయో, ఇవన్నీ కూడా లాస్ట్ 6 మంత్స్లో 20-40% రిటర్న్ ఇచ్చాయి. కాబట్టి ఎప్పుడు మన పోర్ట్ఫోలియోని 3 భాగాలు చేసుకోవాల్సిందే. ఎవరైనా సరే లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ 3 ఉండాలి పోర్ట్ఫోలియోలో. సో దీన్ని చాలామంది విస్మరిస్తారు, ఎస్పెషల్లీ బుల్ మార్కెట్స్లో పూర్తిగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని నింపేస్తారు. సో లార్జ్ క్యాప్స్ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తారు. ఇటువంటి సంవత్సరాల్లో మనకు అవే ఆదుకుంటాయి. సో స్మార్ట్ మనీ అంటే స్మార్ట్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇలా పోర్ట్ఫోలియోస్ని హెడ్జ్ చేసుకుంటారు ఎప్పుడు కూడా. అందుకనే వాళ్ళ పోర్ట్ఫోలియోస్ మనకంటే కూడా ఎప్పుడు అవుట్ పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సో అందుకని ఫైనాన్షియల్ బ్రిటానియా లాస్ట్ 1 మంత్లో 5.5%, 6,000 రూపీస్ షేర్ 5.5% రిటర్న్ ఇచ్చిందంటే దిస్ నథింగ్ లైక్ దట్. 2 రూపాయల వడ్డీ వస్తే మనం చాలా గొప్ప అనుకుంటాం బయట ఎప్పుడైనా డబ్బులు వడ్డీకి ఇస్తే. వేరాజ్ బ్రిటానియా లాంటి స్టాక్ లాస్ట్ మంత్ 5.5% రిటర్న్ ఇచ్చింది. సో అందుకని ఎప్పుడు కూడా మనం పోర్ట్ఫోలియోస్ని 3 భాగాలుగా చేసుకుని మైక్రో క్యాప్స్ కూడా 5-10% పెట్టుకోవచ్చు. బట్ ప్రధానంగా మనకు లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్స్తో పోర్ట్ఫోలియోని కంపోజ్ చేసుకోవడం అనేది అత్యవసరం. ఇంకా మన ఎనలిస్ట్ అభిప్రాయాలు తెలుసుకున్నాం. సో టెక్నికల్లీ మనకు 11,000 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, 11,000 నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది నిఫ్టీ కూడా. బట్ ఇప్పుడు అనుకున్నట్లుగా ఓన్లీ 7 స్టాక్స్. యా ప్రాబ్లీ ఐ థింక్ దట్ విల్ కంటిన్యూ అండి. ప్రాబ్లీ బజాజ్ ఆటో గానీ, ఇఫ్ యూ లుక్ అట్ ఎస్ బ్యాంక్ గానీ, ప్రాబ్లీ లాస్ట్ 10 డేస్ లో అంత పెరిగే అవసరం అయితే చార్ట్స్ ప్రకారం కనపడలేదు. జస్ట్ బికాస్ ఆఫ్ నిఫ్టీ మేనేజ్మెంట్ ప్రాబ్లీ కొన్ని స్టాక్స్ ని దే ఆర్ మ్యానిపులేటింగ్ ఆర్ ప్రాబ్లీ దే ఆర్ బయింగ్ అని చెప్పొచ్చు. సో మనకి మొత్తం సినారియో చూస్తే లాస్ట్ 6 మంత్స్ ట్రేడింగ్ ప్యాటర్న్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఇండెక్స్ ని బాయింట్ గా చూపిస్తున్నారు బేసికలీ హూ ఎవర్ ఈస్ డూయింగ్ ద గేమ్ యాక్చువల్లీ. అండ్ మిడ్ క్యాప్స్ కానీ స్మాల్ క్యాప్స్ కానీ ఐ థింక్ టోటలీ బీటెన్ డౌన్. 52 వీక్స్ కొన్ని స్టాక్స్ అయితే మల్టీ ఇయర్ లోస్ రావటం చూస్తున్నాం. సో ఇలాంటి నేపథ్యంలో ఐ థింక్ ఇట్స్ వెరీ ట్రికీ ట్రేడ్ అండి. ఐ థింక్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో నా సజెషన్ వాళ్ళ క్వాంటిటీస్ అనేది ఫస్ట్ తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎవరైతే 1000 నిఫ్టీలో చేస్తారో దే షుడ్ కమ్ డౌన్ టు 500 అని నా ఉద్దేశం. 50% ఆఫ్ ద ట్రేడింగ్ క్వాంటిటీ తగ్గించుకోవాలి. అండ్ లిక్విడిటీ కూడా చాలా తక్కువగా ఉంది లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక. సో ఇంతకుముందు స్టాక్స్ లో ఏవైతే 10 లాక్ 20 లాక్స్ అయ్యో అది కాస్త ఇప్పుడు 2 లాక్ 3 లాక్స్ వాల్యూమ్స్ రావడం చూస్తున్నాం. సో ఇలాంటి నేపథ్యంలో స్టాప్ లాసెస్ పెట్టినా కూడా ఒక్కోసారి ట్రిగర్ అవ్వకుండా ఐ థింక్ దే ఆర్ గోయింగ్ డౌన్. సో ఈ నేపథ్యంలో ట్రేడింగ్ అనేది చాలా తగ్గించుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ స్టాక్స్ ఏవైతే హైయర్ హై ఫామ్ అవుతున్నాయో వాటిలోనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవాలి. దట్ టు విత్ స్టెక్ స్టాప్ లాస్ అని నా ఉద్దేశం. ఇన్ కేస్ ట్రేడింగ్ చేయకపోయినా కూడా ఇట్స్ ఓకే అండి, బట్ ఐ థింక్ ప్రొటెక్టింగ్ క్యాపిటల్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ట్రేడర్స్ ఈ స్టేజ్ లో. ఎందుకంటే మార్కెట్స్ ఆర్ ఆల్వేస్ దేర్ బట్ వీ షుడ్ బి దేర్ ఎవ్రీ టైమ్ మనం చెప్తా ఉంటాం. సో మార్కెట్స్ మంచిగా ఉన్నప్పుడు ప్రాబబ్లీ ట్రేడింగ్ లో వీ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ, బాగాలేనప్పుడు దూరం ఉంటేనే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఈ కోలో నిఫ్టీ కనుక మనం చూస్తే కనుక థర్స్డే మనకి ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ రావటం చూసాం చార్ట్స్ పరంగా. సో ఇది ఒక చిన్న బేరిష్ ఇండికేషన్ షార్ట్ టర్మ్ లో మనకి ఇస్తుంది. సో 11,078 థర్స్డేస్ హై అది. ఇన్ కేస్ దాని ఏమో 1 or 2 డేస్ ట్రేడ్ అవుతేనే మళ్ళీ నెక్స్ట్ ఆల్ టైమ్ హై అయితే ఉందో 11,171 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు అంటే కనుక దేర్ ఆర్ 2-3 గ్యాప్స్ క్రియేటెడ్ అండి. సో 10,976 అండ్ 10,860 వరకు మేబీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ నిఫ్టీలో ఈ స్టేజ్ లో ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నా ఉద్దేశంలో ప్రాబ్లీ మొన్నటి హై దాటితేనే మళ్ళీ లాంగ్స్ క్రియేట్ చేయాలి, అదర్వైజ్ కొద్ది ప్రాఫిట్స్ ఉంటే బుక్ చేసుకోమని నా సజెషన్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ ప్యాటర్న్ మనం రావటం చేసాం. థర్స్డేస్ హై అండ్ ప్రీవియస్ స్వింగ్ హై కూడా ఆల్మోస్ట్ సేమ్, 27,164. సో ప్రాబ్లీ అది దాటితేనే మళ్ళీ ఫ్రెష్ లాంగ్స్ వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. అదర్వైజ్ 26,603 అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు 300-320 పాయింట్స్ దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇండివిజువల్ స్టాక్స్ కొస్తే నా ఉద్దేశంలో పర్ఫార్మింగ్ స్టాక్స్ దట్ టు ఐ థింక్ వెరీ ఐ థింక్ క్లోజ్ లిస్ట్ ఉండాలి మనకి. ప్రాబ్లీ ఆ స్టాక్స్ లోనే వన్ షుడ్ కీప్ ట్రేడింగ్ అనే నా సజెషన్. ప్రాబ్లీ ఆ కోలో గ్రాఫైట్ ఈస్ వన్ ఐడియా ఈ స్టేజ్ లో. ఆల్రెడీ మనకి 1027 దాకా ఆల్ టైమ్ హై వెళ్ళటం చేసాం అండ్ 943 అంటే క్లోజ్ టు అబౌట్ 80 రూపీస్ కరెక్ట్ అయింది టాప్ నుంచి. అండ్ 910 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. సో బిట్వీన్ 940 అండ్ 910 2-3 ప్రైస్ పాయింట్స్ లో అక్యూమిలేట్ చేయొచ్చు. 880 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో 4-5% అప్ సైడ్ పొటెన్షియల్ ఈ స్టాక్ లో కనిపిస్తుంది. ట్రేడింగ్ పరంగా చూడాలంటే ఈ రోజు చాలా వరకు కన్సాలేషన్ లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మనకి లాస్ట్ ఒక 1 వీక్ గా ట్రెండ్ గానీ గమనిస్తే చాలా స్ట్రాంగ్ నిఫ్టీ అప్ ట్రెండ్ చూసాము. తర్వాత ఇక్కడ కొంచెం ఆగొచ్చు. ప్లస్ కొన్ని కొన్ని స్టాక్స్ లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో కొంత
మనకి ఎఫ్ అండ్ ఓల డేటా కానీ గమనిస్తే ఎక్కువ లాంగ్ అన్వైండింగ్ అనేది కనపడింది. ప్రాఫిట్ బుకింగ్ అనేది కొన్ని స్టాక్స్ లో ఉంది, కాబట్టి కొంచెం ప్రాఫిట్స్ ని తీసుకోమని చెప్తాను. బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా చూసుకుంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్, ఎందుకంటే రిజల్ట్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగే అవకాశం ఉంది. నిఫ్టీ గాని చూసుకుంటే మనకి 11,020 దగ్గర కొంచెం నిఫ్టీకి అంటే లాస్ట్ క్లోజింగ్ ఎక్కడుందో అక్కడ కొంత రెసిస్టెన్స్ ఉండొచ్చు. బట్ ఏదైనా కూడా చాలా స్ట్రాంగ్ గా నిఫ్టీ అనేది మనకి ఉంది. ఇండెక్స్ పరంగా నిఫ్టీ చాలా స్ట్రాంగ్ ఉంది, కాబట్టి ట్రేడింగ్ చేసే వాళ్ళు నిఫ్టీలో షార్ట్ వెళ్లకుండా డిప్ వచ్చినప్పుడు అలా కూడా బయింగ్ వెళ్ళమంటాను. అయితే ఇప్పుడే కాదు, కన్సల్టేషన్ అయిపోయి నెక్స్ట్ అప్డేట్ వచ్చినప్పుడు అయితే ప్రస్తుతానికి బయింగ్ చేయాలనుకునే వాళ్ళు కొంచెం ఈ రోజు ఫార్మా స్టాక్స్ లో కొంత బయింగ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గ్లెన్మార్క్ ఫార్మా నేను అనుకోవడం కొంచెం ఈ లెవెల్లో ఆగొచ్చు. లాస్ట్ ఫ్యూ డేస్ గా కరెక్ట్ అవుతూ వచ్చింది. 560 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని 564 పైన ఉంటే దీనికి కొనుక్కోమని చెప్తాను. ఇంట్రాడే కోసం మాత్రం 572 అండ్ 574 దాకా ఇంటర్డేలో ఈ స్టాక్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా అశోక్ లైలాండ్ ఒకటి కూడా 132 పైన సస్టైన్ కాగలిగితే 130 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని 135-136 టార్గెట్ గా ఇంటర్డే కోసం బై చేసుకోమని చెప్తాను. అయితే సెల్లింగ్ విషయానికి వస్తే కొంచెం ఐటీ కంపెనీస్ లో ఈ రోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది. ఎన్ఐటీ టెక్నాలజీస్ అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అయినాయి, కాబట్టి 1345 పైన స్టాప్ లాస్ పెట్టుకుని క్లోజ్ గా 1348-1350 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఫ్యూచర్స్ లో ఐవరీ ర్యాలీస్ లో కూడా ఇంటర్డే కోసం సెల్ చేయమంటాను. 1320 బ్రేక్ అయ్యే అవకాశాలు, ఈవెన్ 1304 దాకా రావచ్చు. పొజిషనల్ ట్రేడర్స్ అయితే 1300 బిలో కూడా ఈ స్టాక్ రావడానికి అవకాశం ఉంది. అటు ఇంటర్డేకి అటు పొజిషనల్ ట్రేడింగ్ పరంగా ఎన్ఐటీ టెక్నాలజీస్ ని సెల్ చేయమంటాను. బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు మనకి చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లాంటి బ్యాంక్స్ కొంత లాస్ట్ ఫ్యూ డే ట్రేడింగ్ సెషన్ లో కొంత వీక్నెస్ కారణంగా ఈ రెండు కూడా కొంచెం ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీ మీద దీని ప్రభావం ఉంది. కాబట్టి 27,200 పైన సస్టైన్ కాలేకపోయింది, కాబట్టి రాను రోజుల్లో బ్యాంక్ నిఫ్టీకి 26,800 దగ్గర సపోర్ట్ ఉంది. అది కూడా బ్రేక్ అయితే మరింత వీక్ కావచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ర్యాలీస్ లో సెల్ చేయమని చెప్తానండి. సో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ మనం లాస్ట్ ఇయర్ సమ్ టైమ్ లాస్ట్ ఇయర్ ఆర్ బిఫోర్ 12 మంత్స్ కంటే ముందు వెనుక, సో మనకు విశాల్ శిఖ సందర్భంగా, విశాల్ శిఖ ఉదంతం సందర్భంగా ఎక్కువ మంది ఇన్ఫోసిస్ పట్ల బేరిష్ అయిపోయారు. వేరాజ్ లాస్ట్ 1 ఇయర్ లో మనం చూస్తే 34% రిటర్న్ ఇన్ఫోసిస్ ఇచ్చింది. సో ఇన్ఫోసిస్ లాంటి ఒక టీసీఎస్ కంటే అండర్ పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ అని మనం అనుకుంటూ ఉంటాం. అఫ్కోర్స్ టీసీఎస్ హాస్ గివెన్ లాస్ట్ 1 ఇయర్ లో 62% రిటర్న్ ఇచ్చింది, వేరాజ్ ఇన్ఫోసిస్ ఆల్సో గేవ్ 34% రిటర్న్ ఇన్ దిస్ మార్కెట్. కాబట్టి మనం ఎప్పుడు లాంచ్ క్యాప్స్ లో ఎస్పెషల్లీ ఇంటిగ్రిటీ మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ ఉన్న కంపెనీస్ లో డెఫినెట్లీ మన పోర్ట్ఫోలియోస్ లో వాటిని తప్పనిసరిగా భాగం చేసుకోవాల్సింది. సే టీసీఎస్ ఆర్ హిందుస్థాన్ యూనిలీవర్, ఇటువంటి కంపెనీస్ ని వీ షుడ్ మేక్ దెమ్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ పోర్ట్ఫోలియోస్. అలాగే 2017 స్టాక్ నుంచి కూడా మనం చూస్తే ఇప్పటికీ నిఫ్టీ 34% రిటర్న్ ఇచ్చింది. సో లాస్ట్ ఇయర్ మనం అంతా మిడ్ క్యాప్స్ లోనే ఉన్నాం, నిఫ్టీని నిఫ్టీ స్టాక్స్ ని ఇగ్నోర్ చేసేసాం. సో లాస్ట్ 18 మంత్స్ లో నిఫ్టీ హాస్ గివెన్ 34% రిటర్న్. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ స్టిల్ పాజిటివ్, 27.2% రిటర్న్ మనకు 2017 బిగినింగ్ నుంచి చూస్తే కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది మార్కెట్స్. చిన్న విరామం తర్వాత కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ లో ఉన్నారు, మొదటి కాలర్ శ్రీనివాస్ విజయవాడ నుంచి. హలో హలో హలో, అదే అండి శ్రీనివాస్. నమస్కారం అండి, శ్రీనివాస్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నా సార్. నేను ఒక 10 లాక్స్ దాకా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. వేదాంత, ఐటీసీ, ఎల్ఎన్టీ ఫైనాన్స్ సార్. ఓకే, వీటిలో పెడదాం అనుకుంటున్నాను. అది సజెషన్ అడుగుదాం. ఒకటి ఇన్వెస్ట్ చేద్దాం, టెన్ లాక్స్ సార్. దాని వల్ల కొంచెం లాస్ వచ్చింది సార్, దాని వల్ల నేను క్యాష్ మార్కెట్ షిఫ్ట్ అవుదాం. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మీరు మంచి సమయంలో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అంటే టార్గెట్ వచ్చి 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ సార్? 1 to 2 ఇయర్స్ మాత్రమే. 1 to 2 ఇయర్స్, మాక్సిమం 3 ఇయర్స్ సార్. మాక్సిమం 3 ఇయర్స్, ఓకే ఓకే. ఆ 3 ఇయర్స్ మినిమం టార్గెట్ పెట్టుకోండి. అండ్ వేదాంత, ఐటీసీ, ఎల్ఎన్టీ ఫైనాన్స్, హెచ్యుఎల్,
కొనుక్కో చేసాం నేను. ఐ థింక్ మీరు చూస్ చేసుకున్న స్టాక్స్ ఆర్ ఓకే అండి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రంట్ లైన్, బట్ ఐ థింక్ ఇంకొంచెం సెలెక్టివ్ ఉంటే దట్ షుడ్ బి గుడ్ యాక్చువల్లీ. నా ఉద్దేశంలో హిందుస్థాన్ లివర్ ఇస్ ఎక్సలెంట్లీ పర్ఫార్మింగ్ అండి, సో డెఫినెట్లీ ఆ స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎఫ్ఎంసీజీ స్పేస్ లో దట్స్ వన్ ఆఫ్ ది స్టాక్. సో ఐటీసీ కన్నా ప్రాబ్లీ హిందుస్థాన్ లీవర్ లో యూ క్యాన్ చూస్ అండ్ నా సజెషన్. సో డెఫినెట్లీ ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్ మనం చూస్ చేసుకోవాలి, ఎందుకంటే లీవర్ మనం చూస్తే కనుక లాస్ట్ 2-3 మంత్స్ లో ఆల్మోస్ట్ 30-35% పెరిగిన స్టాక్ ఇది. సో డెఫినెట్లీ రిట్రేస్మెంట్స్ అండ్ కరెక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే ఫ్రంట్ లైన్ లో మనం కరెక్షన్ ఇప్పటిదాకా చూడలేదు. సో మేబీ ఫ్రంట్ లైన్ లో కరెక్షన్ వస్తే ఈ స్టాక్స్ కూడా 10 or 15 or 20% కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఐ థింక్ బ్యాక్ ఆఫ్ మైండ్ పెట్టుకుని యూ షుడ్ చూస్ 2 or 3 పాయింట్స్. నా ఉద్దేశంలో వేదాంత కన్నా యూ షుడ్ గో టు మోర్ ఫ్రంట్ లైన్ ఇన్ మెటల్ స్పేస్ అనుకుంటే కనుక ప్రాబ్లీ టాటా స్టీల్ ఇస్ వన్ స్టాక్ విచ్ యూ క్యాన్ చూస్ అండి. సో వేదాంత కన్నా టాటా స్టీల్ కొద్దిగా బాగా అనిపిస్తుంది చార్ట్స్ లో. మేబీ 460 వరకు ఇన్ కేస్ మార్కెట్ పడితే ఈ స్టాక్ కూడా కిందకు రావచ్చు. సో 2-3 ప్రైస్ పాయింట్స్ లో టాటా స్టీల్ చూస్ చేసుకోమంట. ఫైనాన్షియల్ సెక్టర్ లో ప్రాబ్లీ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇస్ ఎ గుడ్ స్టాక్ అండి, డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో దానికి యూ కెన్ గో. సో 3 స్టాక్స్ యూ కెన్ చూస్, మీరు చూస్ చేసుకుని ప్రాబ్లీ దే ఆర్ గుడ్. సో అలాగే మొత్తం సరే ఈ సంవత్సరం ఫ్రంట్ లైన్స్ ఆర్ లార్జ్ క్యాప్ కంపెనీస్ అవుట్ పర్ఫార్మ్ చేస్తాయని మనం అనుకుంటున్నాం, బట్ అలా అని చెప్పేసి పర్మనెంట్ ఇదే ఫినామినా ఉండదు. ఎప్పుడు లార్జ్ మిడ్ స్మాల్ మూడు పెట్టుకోవాలండి మీ పోర్ట్ఫోలియోలో, మూడింటికి ప్రాధాన్యం ఇవ్వండి. సో మేబీ బాగా కరెక్ట్ అయిన కంపెనీస్ లో మీరు తీసుకోవాలి ఈ సమయంలో, మిడ్ క్యాప్స్ లో కూడా, సే కేఈసీ ఇంటర్నేషనల్ ఆర్ ఏ క్యాపిటల్ ఫస్ట్, ఇటువంటి కంపెనీస్ కూడా మీరు ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. ఇంకా సో మెనీ మిడ్ క్యాప్స్, జస్ట్ 1 or 2 నేమ్స్ చెప్పాను నేను. సో అటువంటి కంపెనీస్ లో కూడా మీరు వాల్యూ బైస్ చాలా ఉన్నాయి ఈ సమయంలోనే ఇన్వెస్ట్ చేయాలి వాటిలో. తర్వాత మనం మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు అయ్యో ఆపర్చునిటీ మిస్ అయిందని బాధపడకూడదు. తర్వాత గుజరాత్ నుంచి మోహన్. సరే మార్నింగ్ అండి. మార్నింగ్. సార్ నాది 2 క్వరీస్ అండి. ఒకటి సిఎస్ రిలేటెడ్, జిఎస్ఎఫ్సి నేను కొన్నానండి 2000 సిఎస్, 117 యావరేజ్ టైం. అది ప్రస్తుతానికి దాని నెగిటివ్ ఏమీ లేదు కాబట్టి కంటిన్యూ చేయొచ్చా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా ఏంటనేది? జిఎస్ఎఫ్సి జిఎస్ఎఫ్సి విషయానికి వస్తే ఓవరాల్ గా నెగిటివ్ అంటే పరంగా ఏం లేదండి. అంటే దానికి ముందుగానే స్టాక్ గానీ చూసుకుంటే బాగా పెరిగింది, ఒక మనకు 4-5 ఏళ్లుగా కంటిన్యూగా పెరిగి స్ప్లిట్ అయింది. దానివల్ల ఏంటంటే మనకి కొంచెం ఒక హైయర్ లెవెల్స్ లో ఈ స్టాక్ కి మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ అని ఉంది. దీనితో మీకు తెలిసిందే మిడ్ క్యాప్ స్టాక్స్ లో లాస్ట్ ఒక 3-4 నెలలుగా మనం కంప్లీట్ గా వీక్ అనేది చూస్తున్నాము. బట్ మీరు హోల్డ్ చేయొచ్చండి, మంచి ఫండమెంటల్ గా మంచి కంపెనీ, కాకపోతే ఏంటంటే కొంత ఎక్స్పెన్సివ్, డివిడెండ్ కూడా ఇస్తారు. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే బాగా మీకు ఒక 2-3 ఏళ్ల ఉద్దేశం ఉంటే మీరు హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి ఈ లెవెల్స్ లో మీరు యావరేజ్ కూడా చేయకండి, ఉన్న పొజిషన్ మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను లాంగ్ టర్మ్ కోసం. నేను పేపర్స్ తిరిగేస్తూ ఉంటే లాస్ట్ ఇయర్ హైదరాబాద్ లో ఒక షాప్ కండక్ట్ చేసినప్పుడు, అంటే మంచి పీక్ ఆఫ్ బుల్ మార్కెట్స్, ఐ థింక్ అరౌండ్ మే జూన్ ఆ సమయంలో ఎప్పుడు చేసినట్టు గుర్తు. సో అప్పటి కొన్ని రికమెండేషన్స్, హైదరాబాద్ వర్క్షాప్ రికమెండేషన్స్ సెట్కో ఆటోమోటివ్ రికమెండ్ చేస్తాను. 40 రూపీస్లో రికమెండ్ చేస్తే టార్గెట్ ప్రైస్ 60 ఇచ్చాం, 60 వచ్చి మళ్ళీ ఇప్పుడు 48లో స్టిల్ అబోవ్ రికమెండెడ్ ప్రైస్. ఎంఎం 4G 620, 780 టార్గెట్ ఇచ్చాం 12 మంత్స్కి, ఇప్పుడు అరౌండ్ 1400 ఉంది. సిమిలర్లీ ఎఫ్డీసీ 170లో ఎక్కడ మనం రికమెండ్ చేసాం, 220 టార్గెట్ ఇస్తే ఇప్పుడు 240 ఉంది. ఆర్సీఎఫ్ మాత్రం 99లో రికమెండ్ చేస్తే 70 రూపీస్ దగ్గర ఎక్కడ ఉంది. సో అవుట్ ఆఫ్ 4 రికమెండేషన్స్ 3 హ్యావ్ అవుట్ పర్ఫార్మ్, దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ రీసెర్చ్. సో మనం రీసెర్చ్ హోంవర్క్ అని ఎందుకు చెప్తామంటే అట్లీస్ట్ 50-60% ఆఫ్ ది పోర్ట్ఫోలియో పెర్ఫామ్ చేసినా కూడా విల్ నెవర్ ఇన్కర్ లాస్. తర్వాత కవర్ లైన్ ఉన్నారు కర్నూలు నుంచి శ్రీనివాస్. హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, అడగండి శ్రీనివాస్. ఐడియా సెల్ లో కొన్నారా? అవును సార్, ఇది 10 రూపీస్ లో 1000 షేర్స్ తీసుకున్నాను. ఇది ఇప్పుడు 54 మధ్యలో ఉంది. హోల్డ్ చేయమంటారా లేకుంటే యావరేజ్ చేయమంటారా? ఐడియా సెల్ మల్టీ ఇయర్ స్లోస్ లో ఉన్న స్టాక్ అండి. ఇలాంటి స్టాక్స్ ని ఐ థింక్ ప్రాబ్లీ ట్రేడింగ్ కోసం యూజ్ చేయాలి, కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే డెఫినెట్లీ నాట్ ఏ గుడ్ ఐడియా. సో మీరు యావరేజ్ అయితే డెఫినెట్లీ చేయొద్దని చెప్తాను. ఈ స్టాక్ మనం మొన్న సెల్ ఆఫ్ లో 50 రూపీస్ దాకా రావడం చేసాం, అండ్ 65 దాకా పుల్ బ్యాక్ రావడం చేసాం. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 53 రూపీస్ ఉంది. ఈ స్టాక్ కి 74 దగ్గరే మనకి మేజర్ రెసిస్టెన్స్ ఉంటుందండి ఇది నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అది 200-day మూవింగ్ యావరేజ్, అండ్ 52 అనేది ప్రాబ్లీ 2010 లో. సో 8 ఇయర్స్ లోస్ ఎప్పుడైతే ఇలాంటి స్టాక్స్ వస్తాయో ఐ థింక్ పెరగడం చాలా కష్టం. సో ఫస్ట్ థింగ్ యావరేజ్ మీరు డెఫినెట్లీ చేయొద్దు. మీకు ఒకవేళ లాస్ బుక్ చేసుకోవాలి అంటే కనుక స్వల్ప ర్యాలీ వచ్చి
బిట్వీన్ 65 and 70 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ ట్రై టు కమ్అట్ ఆఫ్ ద స్టాక్. తర్వాత ఈమెయిల్ చూద్దాం. రవి కిరణ్ అడుగుతున్నారు, ట్రైడెంట్ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ ఈ మూనిట్ లో ఫ్రెష్ గా ఎంటర్ అవుదాం అనుకున్నా తీసుకోవచ్చా? ఇక్కడ మీరు చెప్పిన వాటిలో ఫస్ట్ సోర్స్ వద్దండి, ట్రైడెంట్ మీరు తీసుకోవచ్చు అండి. అయితే ట్రైడెంట్ లో ఏంటంటే లాస్ట్ 2 quarters రిజల్ట్ బాగాలేదు, దీని కారణంగా 100 rupees నుంచి పడింది. అయితే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిందండి, 50 rupees నుంచి మన ఒక రోజు 10% దాకా 1 day పెరిగింది ఇన్వెస్ట్మెంట్ కి. ఎందుకంటే రీసెంట్ కరెక్షన్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ కి ట్రైడెంట్ బాగా అనుకూలంగా ఉంది. మీరు చెప్పిన 3 stocks లో ఒక ట్రైడెంట్ మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, మరొక చిన్న విరామం, విరామం తర్వాత కాల్స్ మెయిల్స్ కొనసాగిద్దాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఉమాశంకర్ బోగా, ఉమాశంకర్ ఒక మెయిల్ పంపించారు. 43 years సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, 10th class 3rd class చదువుతున్నారు. ఆయన అసెట్ అలొకేషన్ పంపించారు. ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్స్ 25% ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో ఒక 36% ఇన్వెస్ట్ చేశారు, స్టాక్స్లో 14% మాత్రమే ఉంది, పిఎఫ్లో 10% అండ్ పోస్టల్ డిపాజిట్స్ 10%. సో ఉమాశంకర్ గారు, మీది పోర్ట్ఫోలియో టోటలీ డెట్ ఓరియంటెడ్గా ఉంది, ఎక్కువ ఆల్మోస్ట్ ఒక 45% మనకు పిఎఫ్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు కనిపిస్తున్నాయి. అలాగే హ్యాండ్ లోన్స్ కూడా ఇచ్చినారు 5%. ఎప్పుడు ఇవ్వకండి, రిస్కీ ఇవి కదా, ఎవరికైనా ఇస్తే మళ్ళీ వాళ్ళు వెనక ఇవ్వకపోతే అసలుకే మోసం. సో ఫిక్స్డ్ డిపాజిట్స్, పోస్టల్ డిపాజిట్స్, పిఎఫ్ కలిపి మీకు 45% ఉన్నాయి. పిఎఫ్ ఓకే, డెఫినెట్లీ యూ కంటిన్యూ దట్. ఇంకా కావాలంటే ఇంకొక 5 to 10% అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అయితే పెంచుకోండి. దట్స్ ది బెస్ట్ డెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దీస్ మార్కెట్స్, అంతకంటే సేఫెస్ట్ అండ్ మంచి రిటర్న్స్ ఇచ్చే అట్రాక్టివ్ రిటర్న్స్. ట్యాక్స్ బెనిఫిట్ కూడా కలుపుకుంటే, సెక్షన్ 80C కూడా కలుపుకుంటే దట్ వర్క్స్ అవుట్ టు మోర్ దాన్ 12-13% ఫర్ ఎనీ ఇన్వెస్టర్. కాబట్టి అది కంటిన్యూ చేయండి. రిడ్యూస్ యువర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎక్స్పోజర్, అలొకేట్ మోర్ మనీ టు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఇంకా మీకు చాలా ఏజ్ ఉంది, 43నే కదా, కాబట్టి యూ షుడ్ టేక్ సమ్ రిస్క్ అండ్ అలొకేట్ మోర్ ఫర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. అండ్ ఇఫ్ యు ఆర్ నాలెడ్జబుల్ ఇనఫ్ దెన్ స్టాక్స్లో కూడా ఇంకొంచెం ఎక్స్పోజర్, 14% మీకు ఉన్న పోర్ట్ఫోలియోలో ఈక్విటీ, డైరెక్ట్ ఈక్విటీ ఎక్స్పోజర్. కాబట్టి అట్లీస్ట్ మేక్ ఇట్ 20-25%, ఇంక్రీజ్ యువర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కాంట్రిబ్యూషన్ ఆల్సో, అండ్ రెడ్యూస్ యువర్ ఫిక్స్డ్ డిపాజిట్స్. నో, ఆల్మోస్ట్ మీరు జీరో చేసినా కూడా అభినందిస్తాం మేము. ఎందుకంటే ఏమొస్తుందండి, 7-8% వస్తుంది. సో విచ్ ఈస్ టోటలీ అన్అట్రాక్టివ్. ఇన్ఫ్లేషన్ దృష్ట్యా చూసినా, మనకున్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ దృష్ట్యా చూసినా కూడా. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, గుంటూరు నుంచి ప్రశాంతి. హలో, జువారి అగ్రో 400 దగ్గర కొన్నానండి, యావరేజ్ చేయమంటారా లేకపోతే వెయిట్ చేయాలా సెల్ చేయాలా? జువారి అగ్రో యావరేజ్ అయితే వద్దనే చెప్తానండి. స్టాక్ మనకి కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్, సో 345 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఈ స్టాక్ లాస్ట్ రావడం చూస్తున్నాం, సో 690 నుంచి 350 దాకా పడింది షేరు. ఉన్న పొజిషన్ అయితే ఉంచండి, ఎందుకంటే వీఆర్ నియర్ టు ద సపోర్ట్ జోన్ అని నా ఉద్దేశం. 335 అనేది ప్రాబ్లీ ఇట్స్ అబౌట్ లాస్ట్ ఆగస్ట్ లో, ఇది 2017 ఆగస్ట్ లో. ఇన్ కేస్ అది కూడా కట్ అయింది అంటే కనుక ఈ స్టాక్ యాజ్ లో యాజ్ 300 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. స్టాక్ ఈస్ గుడ్, ప్రాబ్లీ ఐ థింక్ మిడ్ క్యాప్స్ అండర్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి కొద్దిగా పడింది స్టాక్. మీరు కొన్నప్పటి నుంచి 10-12% మేబీ 300 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. బట్ అగైన్ మీకు 1.5-2 years వ్యూ ఉండాలి స్టాక్ లో. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, బెంగళూరు నుంచి హరి. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. యాక్చువల్గా నా పోర్ట్ఫోలియోలో అశోక లేలాండ్ టాటా మోటార్స్ బయోకాన్ ఉన్నాయండి అండ్ ఎల్ఎన్జి ఈసీ ఉన్నాయండి. టాటా మోటార్స్ లిటిల్ మరీ ఉందండి, ఈ స్టాక్స్ అన్ని అక్యుమిలేట్ చేసుకోవచ్చా? తర్వాత బెంగళూరు వర్క్ షాప్ గురించి. ఓకే, టాటా మోటార్స్ అండ్ మీరు టాటా మోటార్స్ లో ఆల్రెడీ ఎన్ని షేర్లు ఉన్నాయి? టాటా మోటార్స్ లో 50 ఉన్నాయండి, అశోక్ లేదా 220 ఉన్నాయండి. రైట్,
టాటా మోటార్స్ ఇప్పుడు మనకి ఈ స్టాక్ లాస్ట్ ఒక మూడు నాలుగు నెలలుగా చాలా వీక్ అయిపోయిందండి. ఆల్రెడీ ఒక ఒక ఆరు నెలలుగా చూసుకుంటే మనకి 468 నుంచి ఇప్పుడు బాగా డౌన్ అయిపోయింది. మెయిన్ రీజన్ ఏంటంటే ఒక్కొక్క కంట్రీలో స్లోగా ఏంటంటే జాగ్వార్ సేల్స్ తగ్గుతూ ఉన్నాయండి. మొదట్లో యూరోప్ లో ఉన్నారు, తర్వాత యుఎస్, తర్వాత చైనా. సో ఇది ప్రధాన కారణం అండి. అయితే కొంచెం మళ్ళీ వాల్యుయేషన్స్ ఈ లెవెల్ బాగా పడినాక మళ్ళీ వాల్యుయేషన్స్ కొంచెం అట్రాక్టివ్ అవుతాయి. కాబట్టి మీరు స్లోగా మీరు అక్యుమినేట్ చేసుకుంటే అయితే పెద్ద రిటర్న్స్ ఇంతకు ముందులాగా బాగా పెరుగుతుంది ఇమీడియట్ గా అయితే అనుకోలేము. కాబట్టి కొంచెం కొంచెం కరెక్ట్ కరెక్షన్ కూడా రావచ్చు కొంచెం ఈ స్టాక్ లో. వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేసుకోండి. అశోక్ లైలాండ్ విషయానికి వస్తే డెఫినెట్ గా మీరు ఆల్రెడీ మంచి లోయర్ లెవెల్ కొంటే మంచి ప్రాఫిట్స్ లో ఉంటారు. రీసెంట్ ఐస్ లో ఉంది, ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ప్లస్ రేపు రిజల్ట్ కూడా ఉన్నాయండి. రిజల్ట్ చూసుకొని ఇంకా కావాలంటే కొనుక్కోండి. ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత ఈ కాలర్ లైన్ అలాగే బెంగళూరు వర్క్ షాప్ గురించి అడిగారు. విల్ కండక్ట్ ఇట్ అండ్ కొద్దిగా టైం తీసుకుంటున్నాం. జాప్యం జరుగుతుంది, బట్ డెఫినెట్లీ నెక్స్ట్ 1 to 2 months పీరియడ్ లో బెంగళూరు వస్తాం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి భాస్కర్. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి భాస్కర్. సార్, జిఐసి సార్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆలా ఫీసర్ అని పడిపోయింది. 700 నుంచి ఆల్మోస్ట్ 367 వచ్చింది. ఐపీఓ లో కొన్నారా? ఐపీఓ లో కొన్నాను సార్. ఓకే, సో జిఐసి ఏమైనా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది? ఐ థింక్ పిఎస్యూ స్పేస్ ఇస్ నాట్ డూయింగ్ గుడ్ అండి. సో ఆ నేపథ్యంలో మనం లిస్టింగ్ అప్పటి నుంచి చెప్తున్నాను, దానికన్నా ప్రైవేట్ స్పేస్ లో ఉంటే ఇట్స్ సేఫర్ అని. సో హెచ్డిఎఫ్సి గానీ ఐసిఐసి గానీ ఇలా ఉంటుంటే ప్రాబ్లీ ఇంత క్రాష్ అనేది రాలేదు. సో ఐ థింక్ ఈవెన్ నౌ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ గానీ జిఐసి గానీ వీటిలో ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో ఐ థింక్ మేబీ 10 or 15% పుల్ బ్యాక్ వస్తే వాటిలోంచి హెచ్డిఎఫ్సి లైఫ్ ఆర్ ఐసిఐసి లొంబార్డ్ షిఫ్ట్ అవుతే దట్ షుడ్ బి గుడ్ ఐడియా నా ఉద్దేశం. తర్వాత మెయిల్ ఇప్కా ల్యాబ్స్ మాధవి అడుగుతున్నారు, ఇప్కా ల్యాబ్స్ కొనుక్కోవచ్చా? ఇక్కడ ఇప్కా ల్యాబ్స్ మీరు తీసుకోవచ్చు అండి. అయితే ఇది బాగా పెరిగిన స్టాక్స్ అండి. మిగతా ఫార్మా స్టాక్స్ మరోవైపు వీక్ ఉన్న టైంలో ఇది 52 week హైకి టచ్ అవుతున్న స్టాక్ కరెక్షన్స్ లో కొనుక్కోండి. ఫండమెంటల్ పరంగా వాళ్ళు ఏపీఎస్ లో ఉన్నారు, ఆ జనరిక్ సప్లయర్స్ కూడా వీళ్ళు. ఈవెన్ బ్రాండ్ వాల్యూ కూడా చాలా స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ ఉందండి ఈ కంపెనీకి, మీరు కొనుక్కోవచ్చు. అయితే బాగా పెరిగిన దృష్ట్యా మీరు కలెక్షన్స్ లో 2-3 బయింగ్ పాయింట్లు పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు కలెక్షన్స్ లో కొనుక్కోమంటారు. ఖమ్మం నుంచి మీరావళి లైన్ ఉన్నారు. హలో, హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి మీరావళి. నేను ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ చేంజ్ చేస్తామండి. ఎలాంటి ఎమర్జింగ్ బిజినెస్ అని చేస్తాము, ఒక 2000-3000 తో ఎస్ఐపి మెయింటైన్ చేస్తామండి. అలానే ఐడిఎఫ్సి ట్యాక్స్ అకౌంటెంట్స్ లో చేస్తాము. హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ లో చేస్తామండి. చెప్తారా ప్రస్తుతం ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ వైపు ఏమన్నా అవకాశం ఉంటుందో మాకు తెలియదు, దాని గురించి అడగలేదు. స్టాక్ మార్కెట్ వైపు అండి, అంటే ఏదైనా స్టాక్స్ వేసుకుంటాం కానీ అవి ఏవి బెటర్ అంటారు, ఎలా చేయాలి అని చెప్తాను. లేదండి, కంటిన్యూ విత్ మ్యూచువల్ ఫండ్స్, ఎందుకంటే కొత్తగా అంటున్నారు, ఎక్స్పీరియన్స్ లేదంటున్నారు కాబట్టి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఇందులో డబ్బులు రావండి. సో చాలా కొంచెం అంత సులభమైన ప్రక్రియ కాదు స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది, కొద్దిగా కష్టతరమైన ప్రక్రియ. ఎక్స్పర్ట్స్ అడ్వైస్ కావాలి, మీ సొంత హోంవర్క్ రీసెర్చ్ కావాలి, ఇవన్నీ కలగలిపి మాత్రం ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే నష్టపోతాం. సో అండ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చే అడ్వైస్ కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది, మీ ఓన్ రీసెర్చ్ అండ్ హోంవర్క్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి. అండ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన సలహాని మీరు ఒకసారి మీ అంతట మీరు అనలైజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉండాలి. సో అది లేకపోతే మాత్రం డోంట్ ఇన్వెస్ట్ ఇన్ ది మార్కెట్స్ డైరెక్ట్లీ. గో విత్ 1 or 2 లార్జ్ క్యాప్ ఫండ్స్. మీరు ఇప్పుడు అన్ని మీరు చెప్పినవన్నీ కూడా మిడ్ స్మాల్ క్యాప్ ఓరియంటెడ్ ఫండ్సే. లార్జ్ క్యాప్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయండి, తప్పకుండా మంచి రిటర్న్స్ వస్తాయి నెక్స్ట్ 3 to 5 years కనుక మీరు టార్గెట్ పెట్టుకుంటే. తర్వాత దావత్ రవి అడుగుతున్నారు, రవి అన్న పేరుతో వచ్చిన సూర్యకిరణ్ అని కింద, దావత్ షేర్స్ 60 rupees ఇప్పుడున్న ప్రైస్ లో కొనుక్కోవచ్చా? ప్రాబ్లమ్ మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఎస్ అని చెప్పొచ్చు అండి. అది కూడా 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలి. స్టాక్ ఆల్రెడీ 110 and 60 rupees దాకా కరెక్ట్ అవటం చూసాం మనం. దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది ప్రాబ్లీ 55 దగ్గర ఉంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో. సో ఆల్మోస్ట్ మనకి లాస్ట్ మంత్ లో అండ్ ఈ మంత్ లో కూడా అక్కడికే రావటం చూసాం. సో 55 దగ్గర సపోర్ట్ ఉందండి డెఫినెట్లీ. ఐ థింక్ లాంగ్ టర్మ్ కోసం అయితే బిట్వీన్ 55 and 50 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత సత్యనారాయణ తణుకు నుంచి, మహానగర్ గ్యాస్ జిఐసి హౌసింగ్ ఈ రెండు 25% లాస్ లో ఉన్నారు, యావరేజ్ చేసుకోవచ్చు? మహానగర్ గ్యాస్ మీరు
ఇది కొంచెం పడడానికి అంటే కొంచెం వీక్ గానే ఉందండి, పెద్ద ఇప్పుడు ఇమీడియట్ గా అయితే దీంట్లో బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు మనకి కనపడలేదు. కాబట్టి యావరేజ్ చేయకండి, కొంత ఈవెన్ 800 లెవెల్ కూడా బ్రేక్ కావచ్చు. క్లోజర్ గా 740 to 750 మధ్యలో ఒక బయింగ్ పాయింట్ పెట్టుకుని మీరు యావరేజ్ చేయండి. జిఎస్టీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా కొంచెం వీక్ ఉందండి. ఇది ఓవరాల్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ లో రీసెంట్ గా కొంచెం మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది కొన్ని కొన్ని స్టాక్స్ లో. బట్ రెండు కూడా మంచి స్టాక్స్ లో ఉన్నారు కాబట్టి రెండు కూడా ఇన్వెస్ట్మెంట్ కి యావరేజ్ చేసుకునే స్టాక్స్ ఏనండి. రెండింటిలో కూడా యావరేజ్ చేసుకోండి, నెక్స్ట్ కరెక్షన్ లో మీరు డెఫినెట్ గా రెండు కూడా యావరేజ్ చేసుకోమని చెప్తాను. తర్వాత రాధిక అడుగుతున్నారు, నందన్ డెనిమ్ కొన్నారు 40,000, ఐబి రియల్ ఎస్టేట్ 190, సాంఘీ ఇండస్ట్రీస్ 87, యావరేజ్ చేసుకోవచ్చు? యావరేజ్ వద్దండి నందన్, మీరు ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ వెయిట్ ఫర్ మోర్ కరెక్షన్. సో ఈ స్టాక్ లో కొద్ది వీక్నెస్ ఉంది. ఈవెన్ ఇండియా బుల్స్ కూడా ఐ థింక్ స్టాక్ మనకి మేజర్ సపోర్ట్స్ అనేది బ్రీచ్ అవడం చూస్తున్నాం, ఎప్పుడైతే 165 బ్రీచ్ అయిందో. సో నా సజెషన్ ఏంటంటే ఇండియా బుల్స్ ఈస్ అ వెరీ హై బీటా స్టాక్ అండ్ ట్రేడబుల్ స్టాక్ ఏ కాబట్టి ఇన్ కేస్ మీకు క్లోజ్ ప్రైస్ వస్తే కనుక డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అండ్ సాంగి కూడా మీరు కొన్న ప్రైస్ పాయింట్ ఈస్ ఓకే అండి, 87 లో కొన్నారు, బట్ యావరేజ్ మాత్రం ఎస్పెషల్లీ మిడ్ క్యాప్స్ లో అవుతుంది. ప్రాబ్లీ రిజల్ట్స్ తర్వాత ఒక కన్సాలిడేషన్ అయ్యి ఒక స్టెబిలిటీ వచ్చినాకే ఐ థింక్ వి షుడ్ యావరేజ్, అదర్వైజ్ యూ కెన్ హోల్డ్ అప్ స్టాక్స్ ఉన్నాయి. మీరు ఎన్ఎస్ శివప్రసాద్ అడుగుతున్నారు, యూపీఎల్ కొన్నారట 708 యావరేజ్ ప్రైస్, అనంత్ రాజ్ కొన్నారు 70, ఐబి రియల్ ఎస్టేట్ 243. సో లాంగ్ టర్మ్ కోసం ఇవి హోల్డ్ చేయొచ్చా? బాగా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది యూపీఎల్, ఎస్పెషల్లీ బాగా తగ్గింది, లోవర్ లోస్ ఫామ్ అవటం చూస్తున్నాం అండి. ఎవ్రీడే ఇట్స్ లోవర్ లోస్ మనకి రావడం చూస్తున్నాం. లాస్ట్ 4 డేస్ లో రెస్పైట్ లేదు యాక్చువల్లీ. 640 నుంచి క్లోజ్ టు 560 పడినా కూడా ఒక పుల్ బ్యాక్ కూడా రావడం చూడట్లేదు మనం. సో ఈ నేపథ్యంలో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్రాబ్లీ 490 ఇస్ వేర్ ఐ థింక్ మీడియం టర్మ్ సపోర్ట్ మనకు కనిపిస్తుంది, విచ్ ఇస్ 2016 జూలై లో. సో అక్కడ దాకా సపోర్ట్ లేదు ఈ ప్రైస్ ఈ స్టాక్ కి. ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ హై ఆర్ 20-డే మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 627 దగ్గర ఉంది. మేబీ 60-70 రూపీస్ దగ్గరకు వస్తే కనుక కొద్ది లాస్ ను బుక్ చేసుకుని ఐ థింక్ యూ షుడ్ కీప్ ట్రేడింగ్ అండి. యూపీఎల్ గానీ ఇండియా బుల్ హౌసింగ్ గానీ రెండు కూడా హైలీ వొలటైల్ స్టాక్స్ అండ్ హై బీటా స్టాక్స్. సో వీటిలో ట్రేడింగ్ చేసి మీరు యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవాలి. అండ్ ఒక్కోసారి మీరు అప్పర్ సైడ్ కూడా స్టాప్ లాస్ పెట్టుకోవడం కూడా యూ షుడెంట్ ఫర్గెట్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, కడప నుంచి సుబ్బారెడ్డి. నమస్తే అండి, అడగండి. ఓకే, ఇన్వెస్ట్ చేయొచ్చు సార్? ఎందుకు జేఎం ఫైనాన్షియల్ సెలెక్ట్ చేస్తున్నారండి? జేఎం ఫైనాన్స్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు, రీసెర్చ్ చేశారా? ఫైనాన్స్ సెక్టార్ కొంచెం బాగుందన్న ఉద్దేశం తెలుసు సార్. ఫైనాన్షియల్ సెక్టార్ బాగుంది అంటే యాక్చువల్గా స్టాక్ నేను 3 ఇయర్స్ నుంచి 50 నుంచి చూస్తున్నాను సార్. అది 191 వరకు వెళ్ళింది. ఓకే, అక్కడి నుంచి తగ్గింది కాబట్టి కొనొచ్చా? ఇక్కడ 122 ఉంది ఇప్పుడు జేఎం ఫైనాన్స్. ఐ థింక్ నెక్స్ట్ 3 ఇయర్స్ మీ వ్యూ ఉంటే డెఫినెట్లీ ఎస్ అండి. మీరు 50 నుంచి చూస్తున్నారు, 190 దాకా పెరగడం చూసాం. అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ 6 to 7 మంత్స్ లో ఈ స్టాక్ 190 నుంచి 123 దాకా పడతాం చూసాం మనం. సో డెఫినెట్లీ కొనొచ్చండి, స్టాక్ కూడా చాలా బాగానే ఉంది. ఐ మీన్ చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక, సో మంత్ ఆన్ మంత్ మనం చూస్తే కనుక 106 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో లాస్ట్ మంత్ అక్కడికే రావడం చూసాం, 106 లో ఉంది. అండ్ 106 బ్రేక్ అవుతే కనుక ఇట్ కెన్ కమ్ టు 90 రూపీస్ అండి. సో డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 123 ఉంది. సో బిట్వీన్ 123 and 100, ఆర్ మేబీ ఇన్ కేస్ మార్కెట్ వర్స్ ఫాలో వస్తే కనుక 90 కూడా రావచ్చు. సో డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ 3 ఇయర్స్ వ్యూ తోటి జేఎం ఫైనాన్షియల్ మీరు కొనవచ్చు. ఓకే, ప్రత్యక్ష మెయిల్ పంపించారు, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ లో ఎస్ఐపి చేస్తున్నారు, అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50 లో కూడా ఎస్ఐపి చేస్తున్నారు ఫర్ రిటైర్మెంట్. అలాగే ఇప్పుడు డైరెక్ట్ గా ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు లార్జ్ క్యాప్ లో ఎస్బీఐ బ్లూ చిప్, మిడ్ క్యాప్ లో ఎల్ఎన్టి మిడ్ క్యాప్ ఆర్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ లో కెనరా, రోబెకో ఆర్ మోతిలాల్ ఒస్వాల్. మంచివేనండి, మీరు సెలెక్ట్ చేస్తున్నాను కూడా ఒక లార్జ్ క్యాప్, ఒక మల్టీ క్యాప్, ఒక మిడ్ క్యాప్ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి దట్స్ అన్ ఐడియల్ థింగ్ టు డూ. సో కంటిన్యూ యువర్ ప్లాన్. మరండి మెయిల్స్ తీసుకున్న ముందు కాసేపు ప్రకటన. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. మార్కెట్స్ మరి కొద్దిసేపట్లో ఓపెన్ కాబోతున్నాయి. ఒక ఫ్లాట్ ఓపెనింగ్ మనం బహుశా చూసే అవకాశం కనిపిస్తుంది. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి రవి. హలో హలో హలో
అడగండి రవి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ నేను మంత్లీ 25,000 డిఫరెంట్ సిక్స్ పెడుతున్నాను. ఓకే, అయితే మిడ్ క్యాప్ లాస్ట్ 6 మంత్స్ నుంచి డౌన్ ఉంది కదా. అవునండి. సో నేను దాంట్లో కంటిన్యూ అవ్వచ్చా, లేదంటే దాన్ని కూడా ఈక్విటీలో చేయమంటారా? అయితే ఐఎమ్ లుకింగ్ ఫర్ ఐ మీన్ ఐ కెన్ స్టే ఇన్ ద మార్కెట్ నియర్లీ 15 ఇయర్స్ ఆల్సో, నో ప్రాబ్లమ్. ఓకే అండి, ఎటువంటి స్కీమ్స్ లో ఉన్నారు మీరు? నేను యూటీఐలో ఉన్నాను సార్, ప్లస్ ఐ మీన్ ఆల్మోస్ట్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్, సుందరం మిడ్ క్యాప్, ఆదిత్య బిర్లా మిడ్ క్యాప్, అందులో 3,000 అట్లా ఆల్ టుగెదర్ ఒక 25,000 లో 10,000 ఏమో ఈక్విటీలో, 15,000 ఏమో మిడ్ క్యాప్ లో పెడుతున్నాను. ఈ రెండు ఈక్విటీనండి, మిడ్ క్యాప్ అంటే ఈక్విటీ కాదని కాదు, లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అంటాం మనం మామూలుగా. అంటే ఆయా కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి ఇన్వెస్ట్ చేసే స్కీమ్స్ ఇవి అందుకని. సో అన్ని కూడా ఈక్విటీ స్కీమ్స్ లో ఉన్నారు మీరు. ఒక నిమిషం, ఈలోగా మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, మార్కెట్స్ కొద్దిగా వీక్గా ఓపెన్ అయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, ఐడిబిఐ బ్యాంక్, ఇవన్నీ న్యూస్ లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్గా ఓపెన్ అయ్యాయి. అలాగే ఇన్ఫోసిస్ నెగిటివ్ గా ఓపెన్ అయింది ఆఫ్టర్ ఏ మిక్స్డ్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్. మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్ గా తీసుకున్నాయి. అండ్ 1:1 బోనస్ కూడా ఇగ్నోర్ చేసి మరీ నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది ఇన్ఫోసిస్. ఎస్ బ్యాంక్ కూడా నెగిటివ్ గా ఓపెన్ అయింది స్లైట్లీ. ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రం 2% డౌన్. సో మళ్ళీ ఫ్రెష్ ప్రోబ్ అగేనెస్ట్ సమ్ ఇర్రెగ్యులారిటీస్ అంటూ ఐసీఐసీఐ బ్యాంక్ లో వార్తలు వస్తున్నాయి. నిఫ్టీ బ్యాంక్ డౌన్ ఆల్మోస్ట్ 0.4% వరకు నష్టంతో ఓపెన్ అయింది. అలాగే బ్రెడ్త్ కూడా కొద్దిగా నెగిటివ్ గా ఉంది. 548 స్టాక్స్ పెరిగితే 684 స్టాక్స్ తగ్గాయి. టైటాన్ పాజిటివ్ గా ఓపెన్ అయింది, 4 రూపాయలు లాభం కనిపిస్తుంది. అలాగే బ్రెడ్త్ లో మాత్రం నెగిటివ్ ట్రెండ్ అనేది మనం గమనిస్తున్నాం. సో అందుకనే మిడ్ క్యాప్ ఇండెక్స్ 62 పాయింట్స్ డౌన్, నిఫ్టీ బ్యాంక్ అరౌండ్ 80 పాయింట్స్ డౌన్, నిఫ్టీ 6 పాయింట్స్ డౌన్, 11,012 పాయింట్స్. సో ఫ్లాట్ గా ఉందని చెప్పాలి. అలాగే సెన్సెక్స్ 23 పాయింట్లు లాభంతో ట్రేడ్ అవుతుంది. పీసీ జ్యువెలర్స్ ఈజ్ డౌన్ 25%. సో బైబ్యాక్ నిర్ణయాన్ని కంపెనీ ఉపసంహరించుకుంది, బ్యాంకులు అడ్వైజ్ ఇచ్చాయి, దాంతో బైబ్యాక్ డెసిషన్ ని విత్డ్రా చేసుకుంది. పీసీ జ్యువెలర్స్ ఈజ్ డౌన్ 25%. జస్ట్ డయల్ 2% పెరిగింది. కేశవరామ్ ఇండస్ట్రీస్, ఇందులో ఇన్సైడర్ ట్రేడింగ్ ఎలిగేషన్స్ వచ్చాయి, దాంతో 2% డౌన్. డీసీబీ బ్యాంక్ 8% డౌన్. రిజల్ట్ బెటర్ గానే వచ్చింది బట్ మార్కెట్స్ నెగిటివ్ గా తీసుకున్నాయి. బన్సాల్ ఇంజనీరింగ్ రిజల్ట్ రియాక్షన్ ఈజ్ డౌన్ 5%, లోవర్ సర్క్యూట్ బన్సాల్ ఇంజనీరింగ్. అలాగే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లో ఒక చిన్న నెగిటివ్ న్యూస్ ఉంది. యుఎస్ లో కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది వాళ్ళ ప్రోడక్ట్ లాంచ్ కి సంబంధించి, దీంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కూడా నెగిటివ్ గా ఓపెన్ అయింది. ఐనాక్స్ లీజర్ ఈజ్ డౌన్, ముక్తా ఆర్ట్స్ ఈజ్ డౌన్, పీబీఆర్ కొద్దిగా స్లైట్లీ పాజిటివ్ గా ఓపెన్ అయింది. సో మల్టీప్లెక్స్ స్టాక్స్ లో దేర్ ఇస్ సమ్ న్యూస్ ఇన్ మల్టీప్లెక్స్ స్టాక్స్, అందుకని నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఐ థింక్ ఫ్రైడే ఈజ్ న్యూస్ అవుట్ అండి. పీబీఆర్ మనం చూస్తే 14% పడిగింది. మహారాష్ట్ర గవర్నమెంట్ ఈస్ అలోయింగ్ ఫుడ్ అవుట్ సైడ్ అన్న న్యూస్ వచ్చింది, బట్ అథెంటికేషన్ ఎంతవరకు ఉందో గానీ, బట్ ప్రాబ్లీ 1 day 13-14% ఐ థింక్ ఆ స్టాక్ పడతాం చూసాం. ఓకే, సో ఇందాక మన రవి గారు అడిగిన ప్రశ్నకి మీరు కంటిన్యూ చేయండి. మీ దగ్గర ఉన్న మిడ్ క్యాప్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి మార్కెట్స్ లో మీరు కంటిన్యూ చేయకపోతే లోవర్ ప్రైసెస్ లో ఎంటర్ అయ్యే అవకాశాన్ని మీరు కోల్పోతారు. కాబట్టి కంటిన్యూ, మీరు ఎలాగో 15 ఇయర్స్ అంటున్నారు, తప్పకుండా మంచి స్కీమ్స్ లో ఉన్నారు మీరు. అండ్ కంటిన్యూ దీస్ ఇన్వెస్ట్మెంట్స్ అట్లీస్ట్ ఒక 1 to 2 ఇయర్స్ మీరు పేషెన్స్ కనుక ఉంటే మళ్ళీ ఇవన్నీ కూడా పెర్ఫామ్ చేయడం అనేది ప్రారంభం అవుతుంది. తర్వాత కలర్ లైన్ ఉన్నారు, వైజాగ్ నుంచి శ్రీనివాస్. హలో, నమస్తే అండి, అడగండి. ఇండెక్స్ ఫండ్, ఓకే. అవునండి, దాంట్లో 40,000 పెట్టాను. మా పేరు గురించి అట్లీస్ట్ 15 to 20 ఇయర్స్ ఉంటాను దాని గురించి పదిహేను. అంటే ఇదేంటి, నిఫ్టీ ఫండ్ ఇది? అవునండి, జస్ట్ లాస్ట్ మంత్ ఇది పెట్టాను సార్, యూపీఐ నెక్స్ట్ ఇండెక్స్ ఫండ్. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, ఓకే. అవునండి, దాంట్లో ఇండెక్స్ ఫండ్ లో 40,000 పెట్టాను. అది మా పేరు గురించి పెట్టాను. ఎంత మీ టైం హొరైజన్? అంటే ఎక్కడ 40,000 పెట్టాను సార్ యాక్చువల్ గా. టైం ఎంత కాలం వెయిట్ చేస్తారు? 50 to 20 ఇయర్స్. ఓకే, సో ఏమి ఇబ్బంది ఏం లేదండి. ఇండెక్స్ లో మీరు ఇండెక్స్ మీద హోప్ పెట్టుకున్నారు, నిఫ్టీ మీద. సో డెఫినెట్లీ అట్లీస్ట్ లాస్ట్ మనం 2 ఇయర్స్ లో చూసినంత గ్రోత్ కాకపోయినా, 1.5 ఇయర్ లో చూసినంత గ్రోత్ కాకపోయినా, డెఫినెట్లీ 10 to 15% గ్రోత్ అనేది ఉంటుంది. ఏమి కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ అంటాం కదా, అది మీకు ఒక 10 to anywhere between 10 to 15% ఉండే అవకాశం ఉంది. కాబట్టి కంటిన్యూ చేయండి, మంచి పని చేస్తున్నారు. 15 ఇయర్స్ కి ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్ మీద మీరు
ఆస్తులు పెట్టుకొని మీ అబ్బాయి కోసం ఇన్వెస్ట్ చేశారు. ఇట్స్ అ వెరీ గుడ్ డెసిషన్ అండి, కంటిన్యూ చేయండి. తర్వాత మెయిల్ సుధీర్, యుఎస్ఏ నుంచి పంపించారు. ఆయన దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి, పిడి లైట్ ఉన్నాయి, గోద్రేజ్ అగ్రోవేట్, సుబ్రోస్, ఇవన్నీ ప్రాఫిట్స్లో ఉన్నాయి. సన్ఫార్మా, దీపక్ నైట్రేట్, ఎన్బిసిసి, ఈ మూడు మాత్రం నష్టాల్లో ఉన్నాయి. మేం చేయొచ్చింది ఉన్న పోర్ట్ఫోలియో వెరీ గుడ్ అండి. ఈవెన్ లాస్ట్ లో ఉన్న సన్ఫార్మా ఐ థింక్ ఇట్స్ అ గుడ్ స్టాక్ టు ఓన్. ప్రాబ్లీ లాస్ట్ త్రీ ఇయర్స్ అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ ఐ థింక్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ యూ షుడ్ గెట్ సమ్ గుడ్ ప్రాఫిట్స్ అనే నా ఉద్దేశం. మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో మేబీ ఎన్బిసిసి ఇస్ వన్ స్టాక్ అండి, అది ఒకటే కొంచెం లోవర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్. అండ్ మల్టీ ఇయర్ లోస్ ఎప్పుడైతే బ్రీచ్ అయిందో స్టాక్ ఇంకా వీక్నెస్ మనకు కనిపిస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయ్యి ఒక 15-20% అప్ సైడ్ వస్తే కనుక దీన్ని కట్ చేసుకుంటే ఇట్ షుడ్ బి గుడ్ ఐడియా. సో దీనిలో నుంచి ప్రాబ్లీ బజాజ్ ఫైనాన్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉందన్నారు. ఐ థింక్ ర్యాలీస్ వచ్చినప్పుడు ఎన్బిసిసి నుంచి బజాజ్ ఫైనాన్స్ లోకి ఎక్కువలో ఉన్నా కూడా కన్వర్ట్ అవుతే ఇట్స్ అ గుడ్ ఐడియా. ఓకే, ఇవాళ మనకు బాంబే రయన్ ఫ్యాషన్ గెయినర్స్ లిస్ట్ లో కనిపిస్తుంది. అలాగే ఇన్ఫో ఎడ్జ్ 2.6% పెరిగింది. ఇండియా బుల్స్ వెంచర్స్ 2.4% పెరిగింది. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, జీ షిప్పింగ్, విఆర్ఎల్ లాజిస్టిక్స్, ఎల్ఎన్టీ టెక్నాలజీ, వినతి ఆర్గానిక్స్, ఐఎఫ్బి ఇండస్ట్రీస్, పిఎన్బి, నవీన్ ఫ్లోరైన్, ఆస్టర్ డిఎం హెల్త్ కేర్, హ్యాట్సన్ అగ్రో, ట్రెంట్, జస్ట్ డైల్, మిందా ఇండస్ట్రీస్, ఇలాంటివన్నీ లాభాలు ఉన్నాయి. నష్టపోయిన స్టాక్స్ లో మనకు పిసి జ్యువెలర్స్ టాప్ లూజర్, 10% డౌన్ సర్క్యూట్ కనిపిస్తుంది ఇప్పుడు. అలాగే డిసిబి బ్యాంక్ 7.7% తగ్గింది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ 7% డౌన్. చాలా డీప్ లాసెస్ కనిపిస్తున్నాయి డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ లో. ఒక మేజర్ సెట్ బ్యాక్ ఇన్ యుఎస్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ కి. ఐనాక్స్ లీజర్ 6% తగ్గింది. జేబీఎఫ్ ఇండస్ట్రీస్, రెయిన్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 5% తగ్గింది, 171 వచ్చేసింది మళ్ళీ. అలాగే మన్పసంద్ బెవరేజెస్, క్వాలిటీ, హ్యాత్వే కేబుల్, జీవీకే పవర్, ఎన్సిసి, టాటా కెమికల్స్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, బాంబే డైంగ్, చంబల్ ఫెర్టిలైజర్స్, ఇలా చాలా స్టాక్స్ మనకు నష్టాల్లో కనిపిస్తున్నాయి. బ్రెడ్త్ నెగిటివ్ గా ఉంది అని మనం ఇందాక అనుకున్నాం. అలాగే రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్ లో డిసిబి బ్యాంక్ స్టాక్ 8% తగ్గింది. సో మిడ్ క్యాప్స్ లో సెల్లింగ్ అనేది కొనసాగుతుంది, మనకు సెల్లింగ్ ఉధృతంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు కంపేర్ టు ఇండిసెస్. తర్వాత విజయ రాజు అడుగుతున్నారు, అశోక్ లేలాండ్ కొందాం అనుకుంటున్నారు, అలాగే బయోకాన్ కొందాం అనుకుంటున్నారు, 1 ఇయర్ కోసం కొనొచ్చా? అశోక్ లేలాండ్ డెఫినెట్లీ ఎస్ అండి. స్టాక్ లాస్ట్ 4 మంత్స్ లో 166 దాకా కరెక్ట్ అయినప్పటికీ ప్రాబ్లీ 117 దగ్గర దీనికి కీ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. సో 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలి. 132 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 132 నుంచి ప్రాబ్లీ 117 వరకు మీరు ప్రైస్ పాయింట్స్ అనేది చూస్ చేసుకోవాలి. బట్ అగైన్ స్టాక్ లో స్టాప్ లాస్ కూడా చాలా కంపల్సరీ అండి, ఎందుకంటే మీ టైం పీరియడ్ ఈజ్ ఓన్లీ 1 ఇయర్ కాబట్టి. సో డెఫినెట్లీ 105 కింద మీ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను, విచ్ ఇస్ డిసెంబర్ 2017 లో అశోక్ లీలాండ్. అండ్ అదేవిధంగా 1 ఇయర్ టైం పీరియడ్ కోసం వెయిట్ చేయకుండా మీకు సఫిషియంట్ ప్రాఫిట్స్ ఎప్పుడైతే వస్తాయో, నా ఉద్దేశంలో 167 మళ్ళీ రీవిజిట్ చేసే ఛాన్స్ ఉంది అశోక్ లీలాండ్. అక్కడ ప్రాఫిట్స్ అనేది స్వల్పంగా బుక్ చేసుకోవాలి, లేదు అంటే కనుక ట్రైలింగ్ స్టాప్ అనేది పెట్టుకోవాలి. ఈవెన్ బయోకాన్ కూడా ఐ థింక్ ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కొంచెం సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. నా ఉద్దేశంలో ఈ స్టాక్ కూడా 5 మంత్ లో ఏదైతే ఉందో 561 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. సో 595 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ కూడా 558. సో బిట్వీన్ 598 అండ్ 558 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. అండ్ ఈ స్టాక్ కూడా స్టాప్ లాస్ కంపల్సరీ అండి, 1 ఇయర్ టైం ఫ్రేమ్ అంటున్నారు కాబట్టి బిలో 525 మీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 690 వస్తే కనుక ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవాలి మీరు. స్నేహలత ఒక కరెక్షన్ పంపించారు మనకు, జిఏసీఆర్ఈ అలా పడిపోవటం అనేది కాదు, బోనస్ ఇష్యూ ఉంది. సో అందువల్ల ప్రైస్ అడ్జస్ట్మెంట్ జరిగిందని. కరెక్ట్ అండి, 1:1 బోనస్ మనకు జిఏసీలో ఉంది, అందుకనే 700 ప్లస్ ప్రైస్ నుంచి ఇప్పుడున్న 370 ప్లస్. అందుకే ఎక్స్ డివిడెండ్ కూడా అయింది ఈ స్టాక్ అదే రోజున, జూలై 12 రోజునే. సో ఈ అంశాన్ని జిఏసీలో ఉన్న ఇన్వెస్టర్స్ గమనించాలి. తర్వాత నారాయణ దాస్ అడుగుతున్నారు, ఇన్ఫోసిస్ కొనుక్కోవచ్చా, బోనస్ కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు? ఇంకా రికార్డ్ డేట్ ఇవ్వలేదండి. బోనస్ షేర్స్ వస్తాయి, ఇప్పుడు ఎవరు కొన్నా కూడా బోనస్ షేర్స్ వస్తాయి, 1:1 నిష్పత్తిలో బోనస్ వస్తాయి. ఈ ప్రైస్ లో కొనొచ్చా? హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ అండి. 1272 ఎప్పుడైతే క్రాస్ అయిందో ప్రాబ్లీ ఈ స్టాక్ కి ఇక్కడ నుంచి కూడా 30-40% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. బట్ అగైన్ కరెక్షన్స్ వస్తాయా? మేబీ రావచ్చండి. 1 quarter రిజల్ట్స్ కొద్ది డిసప్పాయింట్ చేస్తే ఈ స్టాక్ ఒక 10-15% పడవచ్చు. బట్ నాట్ టు మిస్ అవుట్, డెఫినెట్లీ ఐ థింక్ మీ దగ్గర ఉన్న క్యాపిటల్ అట్లీస్ట్ 50% మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అది కూడా మీకు 2 ఇయర్ వ్యూ ఉంటాయి. అండ్ బ్యాలెన్స్ 50% స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు, అరౌండ్ 10% ఆర్ 15% కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయమని నా సజెషన్.
తర్వాత అభిరామ్ అడుగుతున్నారు మిందా కార్ప్ అండ్ ప్రకాష్ ఇండస్ట్రీస్. మిందా కార్ప్ 181 లో కొన్నారు, ప్రకాష్ 175 లో కొన్నారు. 1 to 2 ఇయర్స్ కోసం యావరేజ్ చేసుకోవచ్చు. అవి రెండు కూడా మంచి స్టాక్స్ లో ఉన్నారండి. మీరు ఈవెన్ ప్రకాష్ ఇండస్ట్రీస్ మొన్న రిజల్ట్ కూడా లాస్ట్ వీక్ అనౌన్స్ చేసింది, బాగానే ఇచ్చాయండి. అయితే మీరు కొంచెం యావరేజింగ్ అనేది కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. మిందా కార్ప్ బాగా పెరిగిన స్టాక్స్ ఇవి రెండు కూడా ఈ మధ్య కాలంలో పెరిగి కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి రెండు కూడా యావరేజ్ చేసుకుని కరెక్షన్స్ లో యావరేజ్ చేసుకోమని చెప్తానండి. ఓకే, అలాగే తర్వాత మెయిల్ చూద్దాం. బోరోసిల్ గురించి అడుగుతున్నారు విజయ్ బాబు. బోరోసిల్ కొనుక్కోవచ్చా ఇక్కడ ఆర్ ఎక్స్ బోనస్ టైంలో కొనుక్కోవచ్చా? నాకు పెద్ద డిఫరెన్స్ ఉండదండి. మీరు ఇక్కడ కొనాలనుకున్నా ఎక్స్ బోనస్ లో కొనాలనుకున్నా ఐ థింక్ వాట్ ద రేట్ వుడ్ బి ప్రాబ్లీ ఎక్స్ బోనస్ తర్వాత 1:1 కాబట్టి ఆల్మోస్ట్ హాఫ్ ఉంటుంది. సో నాట్ టు మిస్ అవుట్ ఆఫ్ 50% మీరు ఇక్కడ కొనమని నా సజెషన్. ఎందుకంటే ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే బోనస్ అనౌన్స్మెంట్ అయిందో 820-870 to 1064 దాకా వెళ్ళటం చూసాం అండ్ ఆ హై కూడా బ్రీచ్ అవటం చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో 2 price points మీరు చూస్ చేసుకోమని చెప్తాను. ఇన్ కేస్ కరెక్షన్ వస్తే కనుక 1097 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 986 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో ఈ మధ్యలో 1097 అండ్ 986 అంటే 100 points కరెక్షన్ లో 2 or 3 price points చూస్ చేసుకుని 1 year 2 year వ్యూ ఉంటే బోరోసిల్ డెఫినెట్లీ కొనుక్కోవచ్చు. ఓకే, సో మార్కెట్స్ లో ఒక ఇండెక్స్ పరంగా ఫ్లాట్ యాక్షన్ అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో మాత్రం సెల్లింగ్ అనేది మనం గమనిస్తున్నాం. సో నిఫ్టీ బ్యాంక్ బాగా వీక్ గా ఉంది, 113 points డౌన్. అలాగే పీసీ జ్యువెలర్స్ లాంటివి బైబ్యాక్ విడ్రా చేసుకున్న పీసీ జ్యువెలర్స్ లాంటి స్టాక్స్ లో మనకు హ్యూజ్ సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తున్న అంశం. సో ఇది ఇవాటి బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.